సిపిఎస్ విధానం వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ 16వ జిల్లా మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన 72 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు సునీల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.